తెలంగాణ ఆంధ్ర రాయలసీమ రుచుల సంగమం తారా సౌత్ ఇండియన్ కిచెన్ కొండాపూర్ చిరంజీవి గారు చిరంజీవి గారు ఓకే లైక్ కమల్ అంటే అఫ్కోర్స్ కమల్ మరీ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ అనుకుంటా లేదు సెవెన్ ఎయిటీన్ ఇయర్స్ అనుకుంటా కమల్ నేను స్టార్ట్ యాక్ట్ చేసాను చిరంజీవి గారు అదే ఇది కథ కాదు ప్రాణం ఖరీదు ఇంకో ఏదో సినిమా కూడా మేము ఇద్దరం యాక్ట్ చేసాం తర్వాత ఇంకో ఏదో ఒకసారి నాలుగు సినిమాలు ఏదో చేసాము ఎక్కువ చేయలేదు కానీ ఇంటరాక్షన్ అది బట్ ఆయన వన్ ఆఫ్ ద హిస్ జర్నీ ఒక వెరీ వెరీ టఫ్ ఆయనకి ఎందుకంటే పెద్ద హీరోస్ నలుగురు ఐదుగురు అక్కడ ఉన్నారు అప్పుడు కొత్తగా ఒక అతను ఇద ఫైవ్ వర్సెస్ వన్ ఒక వ్యక్తి ఆయన వచ్చినప్పటికీ మీరు స్టార్ కదా నేను ఆల్రెడీ కొంచెం ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ ఓకే సో నేను అనుకున్నాను కొత్త అబ్బాయి ఎవరు వచ్చారు కొత్త యాక్టర్ అలా అని బట్ మేమంతా కొత్త వాళ్ళం కాబట్టి ఇవి యూస్ట్ బట్ ఆ విల్ పవర్ అది అచీవ్ చేయాలి అన్నది క్రమశిక్షణ అంటే జస్ట్ నాట్ టైమ్ హెల్త్ ఎక్సర్సైజ్ అది అది సో మెనీ ఆఫ్ దింగ్ స్పిరిచువల్ ఓ ఓ దేవుడికి ఇలా దండం పెట్టుకున్నా ఈ హనుమాన్ భక్తుడు ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ ఇట్లా ఉండాలి ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ అంత ఇట్ ఇడ్ ఆల్ దోస్ థింగ్స్ ఓకే అండ్ యా దెర్ వాస్ టఫ్ జర్నీ చినజీ వాళ్ళ బిడ్డలతో కూడా చేసిన నాట్యం అంటే మీరే మళ్ళీ ఆ కమింగ్ ఏం చెప్తారు తండ్రిని తన్నని కొడుకు అంటారా లేకపోతే తండ్రిని మించి అంటే ఆయన స్టైల్ ఆ వినయం స్టైల్ వి చినజీ గారి ఫ్యామిలీలో అందరూ వినయంగా ఉంటారు సో అంటే నాకు తెలిసినంత వరకు దో పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమానే చేశాను నేను బాలు ఆయన ఎలాగ ఎక్కువ ఆయన సో రామ్ చరణ్ యా ఇస్ ఈస్ దే నో ఎందుకంటే తండ్రి అదే చెప్తున్నాను నేర్చుకునే క్రమశిక్షణగా సెట్కి వచ్చినప్పుడు పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి అవన్నీ ఉంటుంది సో అవన్నీ దే వెల్ వెరీ డిసిప్లైన్డ్ ఎక్కడ వాళ్ళు మెగాస్టార్ అవన్నీ పక్కన ఉన్న జనం ఏమన్నా క్రియేట్ చేయాలి తప్ప వాళ్ళుగా ఎప్పుడు బిహేవ్ చేయరు అండ్ ఏ వెరీ టాలెంటెడ్ ఇప్పుడున్న జనరేషన్ అందరు జూనియర్ ఏంటి అందరూ అందరు టాలెంట్ మీ స్టార్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మహేష్ బాబు మహేష్ చిన్నప్పుడు నుంచి చూస్తున్నాను నేను అప్పుడప్పుడు మా షూటింగ్లకు రావడం తర్వాత ఒక పిక్చర్ యాక్ట్ ఉంది చిన్నప్పుడు దాని తర్వాత చేద్దా మహేష్తో రెండు సినిమాలు చేస్తాను అనుకుంటా మహరీషి అను సీతమ్మ వాకిట్లో మళ్ళీ కృష్ణ గారి లాగే ఎవరితో మాట్లాడు చాలా తక్కువ మాట్లాడుతుంది అండ్ క్వైట్ కామ్ తను అంత సినిమా అంటే తెలిసిన వ్యక్తి లైఫ్లో అవుతారా మీరు మహేష్ బాబు గారికి ఏమో నాకు మా ఇంట్లో నాకు ఈ రిలేషన్షిప్స్ ఏమి తెలియదు అందరినీ అంకుల్ ఆంటీ పిలుస్తాను పెద్దవాళ్ళంతా చిన్నవాళ్ళని అందరిని పేరు పెట్టి పిలుస్తాను మహేష్ ఏమని పిలుస్తారు మిమ్మల్ని జయసు గారు అని అవునా ఓకే అంతే నేను మహేష్ అంట అంతే అంతే అవి ఇట్స్ బెటర్ ఆంటీ కొంతమంది ఆంటీని ఎవరు పిలరు ఎవరు పిలుస్తారట ఎవరు కొంతమంది ఒకళ్ళిద్దరు నాన్ ఆఫ్ దిస్ చరణ్ రామ్ చరణ్ ఆంటీ అని అంటారు ఓకే అంతవరకు గుర్తు చరణ్ మీరు ఇప్పుడు హీరో లవ్ దగ్గర మళ్ళీ హీరోయిన్ లాగా తయారైపోయారు నేనా నేనేమిటో నాకు తెలుసు మరి తగ్గిపోతే మళ్ళీ నాకు రాకూడదు ఎలాంటి హెల్త్ ఇష్యూ రాకూడదు అది చేయాలి కానీ మనం హెల్త్ మీద మన లైఫ్ మీద దాని మీద జోక్లు వేసుకుని దాని మీద కమెంట్ చేసుకుని దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు అంతే ఇప్పుడు టచ్ అందరు నా మై క్లోజెస్ జయప్రద క్లాస్ ఆఫ్ ఎయిటీస్ అందరుసే బట్ నాకు చిన్నప్పటి నుంచి అట్లా అంటే నా లైఫ్లో పర్సనల్గా నా లైఫ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా రాధిక ఓ క్లోజెస్ట్ ఇస్ రాధిక సో దెన్ జయప్రద జయప్రద నా పెళ్ళికి వచ్చింది మళ్ళీ నితిన్ గారు ఫ్యూనరల్కి వచ్చింది అండ్ అలా అట్లా అదే బట్ వెరీ అంటే చాలా క్లోజ్గా మాట్లాడే ఎక్కువ ఇది రాధిక శ్రీప్రియ గారు రాజ్ కుమార్ చేసాను అడ్వాన్స్ అని తీసుకుని రామారావు గారు సినిమా అంటే కమల్ క్యాన్సిల్ చేస్తా రెండు సార్లు క్యాన్సిల్ చేస్తాడు షెడ్యూల్ ఇచ్చిన డేట్స్ ఓకే కమల్ బాగా బిజీ కదా ఆ చేంజ్ చేసేసరికి అక్కడ నాకు రామారావు గారి సినిమా సో అయితే రామారావు గారినన్నా వదులుకోవాలి లేకపోతే విశ్వనాథ్ గారినన్నా వదులుకోవాలి కమల్ విశ్వనాథ్ గారిని బట్ వెనక రామారావు చేసినప్పుడు అంటే మంచి సినిమా పోయి అనుకున్నాను కానీ బట్ నాకు నాకు టూ మనీ మంచి సినిమాలు ఉన్నాయి నాకు టూ మనీ మంచి రిగ్రెట్ రిగ్రెట్ లేదు ఎందుకంటే నాకు టూ మనీ నువ్వు మీరు లెక్క పెడితే లెక్క పదివేలు సరిపోదు కదా అన్ని క్యారెక్టర్స్ బట్ అది కూడా గొప్ప సినిమా అది చేస్తుంటే విశ్వనాథ్ గారి సినిమాల్లో నాకు వచ్చిన ఆఫర్ అదే మంచి మీతంతా ఆయన నాతో కమర్షియల్ సినిమా కమర్షియల్ హీరోయిన్ కాదు అంటే ఆయనతో పాటు అంటే ఆయన అన్ని ఏదో కాలాంత కొడు పట్టిన భరత్ నేను చేసిన సినిమాలు అవి ఆయన స్టైల్ ఆఫ్ మూవీ కాదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి